బతుకున్నా చచ్చినా నాకు ఒరిగేది పెద్దగా ఏమీ లేదు. అలా అయితే ఆ బండోడు ఎందుకు ఆపావు? నా ఆర్బని ఎక్కడమలో నీకు తెలుసు కాబట్టి. మనం ఇక్కడే ఉంటే ఆర్బని ఎలా అమ్మగలం అనుకున్నావు? ఈ రాకెట్ గాడు 22 సార్లు జైలు నుంచి తప్పించుకున్నాడు, ఇప్పుడు కూడా తప్పించుకుందాం. ఎందుకే నీ భయో? నా ఆర్బని ఎంతకి కొంటానన్నాడు? 400 కోట్ల యూనిట్స్. నిజమే చెప్తున్నావా? థానోస్ రోనన్ నుంచి తప్పించుకోవాలంటే నాకు ఆ ఆర్బ్ ఒక్కటే దారి. నన్ను ఇక్కడి నుంచి తప్పిస్తే మిమ్మల్ని నా బయర్ దగ్గరికి తీసుకెళ్తాను, వచ్చింది ముగ్గురం సమానంగా పంచుకుందాం. ముగ్గురు కాదు, నలుగురు. ఎరా సోమరిపోతూ డబ్బు మాట వినగానే నిద్ర మొత్తం వదిలిపోయిందా? ఆడపిల్లలతో దెబ్బలు తినే పనికిరాని విధమా. నీ మక్కలేర కొట్టినట్టు దగ్గరికి మళ్ళీ వెళ్తానంటున్నావు? మైండ్ దొబ్బడం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? కాపాడే ప్రయత్నంలో నువ్వు మమ్మల్ని చంపేసేవాడివి. వాడు మిమ్మల్ని వదిలిపెట్టకపోతే అప్పుడు షిప్ని పేల్చేద్దాం అనుకున్నాను. 5 లెక్కబెడతానని చెప్పి ముందే 5 అనేస్తే వాళ్ళకి ఎలా అర్థం అవుతుందో మెంటల్. ఆ సన్నాసుల్ని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసేంత టైం లేకపోయింది మా దగ్గర. చూసావా, థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి మన మీదే షటైర్లు వేస్తున్నాడు. నువ్వు ఒక తెలివిత కుదద్దమ్మవి. నేనే కొట్టట్లేదు ఈ డైలాగ్, అందరూ చెప్తారు. ఏదో కాపీ రైట్స్ ఉన్నట్టు మాట్లాడతావేంటి? నీ దగ్గర ప్లాన్ ఉంది, నాకేమనిపించట్లేదు. అంటే ఇక్కడే ఇప్పుడే ఒక ప్లాన్ తట్టింది. నీకు ప్లాన్స్ కూడా తడతాయా? ప్లాన్ అంటే చెప్పు. అంటే ఇప్పుడే ప్లాన్ వేస్తున్నాను. అలా మింగేసేలా చూడకు. వీడు ఇక్కడేం చేస్తున్నాడు? నీ బాస్ ని చంపేంత వరకు తన మనతోనే ఉండొచ్చని మాట ఇచ్చాం కదా. నేను ఆ మాట నిలబెట్టుకుంటాను, లేదంటే వీడిని పడుకో పెట్టేస్తాడు. దీనికోసం అతనికి 30,000 ట్రాన్స్ఫర్ చేశాను.